తల్లిదండ్రిని కోల్పోయిన చిన్నారులకు సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ 15,000 ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గుంజే శ్రీను అనారోగ్యంతో సంవత్సరం క్రితం చనిపోగా అతని భార్య పద్మ పసిరికలతో 16 రోజుల క్రితం చనిపోవడంతో ఇద్దరు కొడుకులు ఒక సంవత్సరం కూతురు అనాథలుగా మిగిలారనే కథనాన్ని తెలుసుకుని సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ తనవంతుగా చిన్నారుల భవిష్యత్తు కోసం 15,000 అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు మంత్రి కేటీఆర్ దృష్టికి చిన్నారుల విషయం తీసుకెళ్లి సహాయం అందిలా చూస్తామని అన్నారు. సిరిసిల్ల రంగినేని ట్రస్టులో చిన్నారులను చేర్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గొళ్ళెం నర్సింగ్ మడిశెట్టి ఆనందం, ఫ్యాక్ట్ డైరెక్టర్ నర్సారెడ్డి, మంచే రాజేశం, పోగుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వారికి సంబంధించినటువంటి ముగ్గురు పిల్లలు, పెద్దబాబు 13 సంవత్సరాలు, చిన్నబాబు 6 సంవత్సరాలు, పాప 13 మాసాలటువంటి పాప ఈరోజు అనాథలుగా అయినటువంటి సందర్భంలో మరి వారిని ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక సామాజిక స్పృహతో మరి ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మన ప్రియతమ నాయకులు, మన జిల్లా మంత్రి గారు అయినటువంటి యువ నాయకులు కేటి రామారావు గారు కూడా మా త్వరలో ఆ కుటుంబానికి అన్ని రకాలు ఆదుకుంటామని చెప్పడం జరిగింది. స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ రమేష్ చెన్నమనేని గారు కూడా త్వరలో విచ్చేసి ఈ కుటుంబానికి కూడా అన్ని రకాలు ఆదుకుంటామని చెప్పడం జరిగింది. మరి నా సొంతంగా కూడా మరి ఆ కుటుంబానికి ఒక 15,000 రూపాయలు మరి ఆర్థిక సహాయం ఇచ్చబడే కాకుండా మరి ఆ పిల్లలు చదువుకుంటా అంటే మరి కలెక్టర్ గారి దృష్టికి కానీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా రానున్న కొద్ది రోజుల్లో పనే ఈరోజే మరి కలెక్టర్ గారితో మాట్లాడి మరి సిరిసిల పట్టణానికి చెందినటువంటి రంగినేని ట్రస్ట్లో మరి జాయిన్ చేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మరి కడు నిరుపేదలైనటువంటి ఒడ్డెర కులానికి చెందినటువంటి మరి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడం చాలా బాధాకరం. మరి ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు. మరి ఈ సమాజంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దయచేసి మరి ఒక సామాజిక వ్యవస్థతో ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, ఇటువంటి పిల్లలను అన్ని రకాలు ఆదుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మరి రానున్న రోజులపట తప్పకుండా ఈ కుటుంబానికి నా వైపు నుంచి ఆర్థిక సహాయ సహకారాలు ఇలవేలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి రుద్రంగి మండల ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రిక మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను.